అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. ఈ రోజైతే మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో కదా. నేనైతే రెడీగానే ఉన్నారు, మీరందరూ రెడీగానే ఉన్నారు కదా. ఎందుకు రెడీగా ఉన్నారండి? ఎవరికైనా కావాల్సింది అదే కదా. ఓకే, ఆ విషయం పక్కన పెడితే ఈ ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని ఎంతమంది అఫోర్డ్ చేయగలరు అని ఆలోచిస్తున్నానండి. ఏంటి అఫోర్డ్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇలాగ భక్తలు భార్య మాట వినాలి అని అంటే మనం ఒక పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. కొంచెం కష్టం, దాని గురించి ఆలోచిస్తాను. అందుకే ఇన్ని రోజులు మీకు చెప్పలేదు నిజానికి. సో అది ఎంతమంది చేయగలుగుతారు అని అనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ ఓకే, అప్పో సప్పో చేసైనా చేసేస్తారు అనుకుంటున్నాను. సో మీరందరూ ప్రిపేర్గానే ఉన్నారు కదా. అండ్ ఇంకొకటి అండి, ఓన్లీ భర్త మాట వింటాడు అది ఒకటే కాదు, మనకి మనీ కూడా చాలా బాగా, అంటే ఏమంటారు అదేదో ఉంటుంది కదా, మనీ పుల్లింగ్ టైప్ అనమాట, అంటే ధనాకర్షణ. ఎస్, ధనాకర్షణ పూజ అనమాట యాక్చువల్లీ. సో దీనికి ఆబ్వియస్లీ అమ్మవారిని పూజించాలి మనము. కాకపోతే రెగ్యులర్ పద్ధతిలో కాకుండా కొంచెము నేను కొన్ని చెప్తాను, అవన్నీ పాటిస్తూ అండ్ కొన్ని చదవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఒక బుక్ లాంటిది ఉంటుంది, నేను దాని పేరన్నీ చెప్తాను, మీరు అవన్నీ తెచ్చుకుని ఒక్కసారి చెయ్యండి. సో మీకు బాగా పాజిటివ్ అనిపిస్తుంది, మీకు రిజల్ట్ అయితే మాత్రం పక్కా చెప్తున్నానండి. సో నాకైతే బాగా పనిచేసింది, మీ అందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక వారం చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ వచ్చింది అనుకుంటే మాత్రం మీరు ఒక 7 వారాలు చేయాల్సింది ఉంటుందండి. యాక్చువల్లీ పూజ మొత్తం 7 వారాలు, ఫస్ట్ వారం అయితే చెయ్యండి. సో ఫస్ట్ వారం మీకు రిజల్ట్ బాగా వచ్చింది అండ్ మీరు అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మిగిలిన వారాలు కూడా చేయండి. ఏంటి చెప్పడం, అండ్ దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ అంతా ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలండి. గణపతికి ఇంట్లో అన్నిటికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఇవి ఉంటాయి కదండి దేవుడి దగ్గర పెట్టడానికి, రుబ్బురువులు, శనికాలు, ఇవన్నిటికి మనం పూజ చేస్తాం కదా. ఇప్పుడు ఉండట్లేదా, చిన్న చిన్న బొమ్మలు లాంటివి దొరుకుతాయి, తెచ్చేసుకోండి. అవి తెచ్చుకొని శుభ్రంగా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకోండి. అండ్ దీనికి ఏంటంటే, పూజ దగ్గరికి రకరకాల ఇప్పుడు గోమతి చక్రాలు అని చెప్పేసి గవ్వలు అంటే పూసలు, చిట్టి గాజులు, పగడాలు, ముత్యాలు ఇవన్నీ ఉంటాయి కదండి. సో అన్నీ కొనుక్కు తెచ్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అబద్ధం అండి. అబద్ధం అంటే పూజ అందరూ చెయ్యొచ్చు, చెయ్యాలి కదా, కానీ దానివల్ల బంగారం వచ్చేస్తుంది, మా ఆయన మా అన్న మాట వింటాడు, మా పిల్లలు నా మాటలు వింటారు. సో ఇవంతా తప్పు అనమాట, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో ఎందుకనంటే, చాలామంది మనకి సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ కావాలి, అంటే చిటికలు అయిపోవాలన్నమాట. మనం ఇలా చెప్పగానే ఇలా సొల్యూషన్ వచ్చేయాలి, అంటే ఒక పూజ చేయగానే మనకు పని అయిపోవాలి. ఎలా జరుగుతుంది? సో ఇలాంటివి ఏం జరగవు. పూజ వేరు, మనకి పూజ సంస్కృతి పెట్టింది, దానికి ఒక రీజన్ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, సడన్గా జరిగిపోవాలి, డబ్బులు సడన్గా రావాలి అండ్ నా సమస్యలేని తీరిపోవాలి. సమస్యలు తెచ్చుకుంది మనం బయటకు వెళ్ళి మనకి కావాల్సిన వస్తువుల కోసము, మన కోరికల కోసము, టైమ్స్ గౌరవము, కుటుంబ గౌరవము, తండ్రి గౌరవము, నా గౌరవము, ఆత్మాభిమానము, రకరకాల పేర్లు పెట్టుకుని సమస్యల్ని మనం తెచ్చుకుంటున్నాం. మనం ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఏవేవో చేస్తాం, చేయటం తప్పు కాదు, చేయొచ్చు. దానివల్ల కొన్ని సమస్యలు రావచ్చు, వచ్చిన దాన్ని కూడా మనమే కదా సాల్వ్ చేసుకోవాలి. దానికి అమ్మవారు ఏం చేస్తుంది అంటే, సమస్యలు మనకి, కోరికలు మనకే ఉంటాయి, దానికోసం సమస్యలు మనమే తెచ్చుకుంటాము, అట్లా సొల్యూషన్ మాత్రం మనం చెయ్యము, అమ్మవారు తీసుకొచ్చి చేస్తారా అంటే, అమ్మవారు కట్టలు కట్టలు డబ్బులు మనకి ఇచ్చేస్తే మనం వెళ్ళిపోయి అవన్నీ పంచిపెట్టేసేసి లేకపోతే మనం అనుకున్నవన్నీ చేసేసుకుంటామా? సో అది అసలు ఆలోచించండి, అది ఎలా కరెక్ట్? సో తప్పు కదా. సో అసలు అలాంటి కోరికలు కోరుకోవడం కూడా తప్పే కదా. సో మనం ఉన్నది ఎందుకు? మన సమస్య మనం సాల్వ్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి ధైర్యాన్ని ఇమ్మని చెప్పి మనం అమ్మవారిని మొక్కుకోవాలి. సో ఆ కాన్సన్ట్రేషన్ కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన రావాలి అని అమ్మవారిని కోరుకోవాలి తప్ప, డైరెక్ట్గా వచ్చేసి నాకు లక్ష్మీ కటాక్షం కావాలి, ధనాకర్షణ రావాలి, నా భర్త నా మాట వినాలి, అన్నిటి కోసం పూజలు ఉంటాయండి. పూజలు దేనికోసం ఉంటాయి? ఆయురారోగ్యాలు కాపాడడం కోసం, మంచి బుద్ధి కోసము, మంచి ఆలోచన రావడం కోసము, సుభిక్షంగా ఉండడం కోసం ఉంటాయి. సుభిక్షము అంటే అమ్మవారు డైరెక్ట్గా ఇస్తుందని కాదు, మనకి అవి తెచ్చుకునే శక్తిని ఇవ్వమని, ఆ శక్తిని మనకి అమ్మవారు ఇవ్వాలని కోరుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా నీకు ఎన్ని కేజీలు బియ్యం కావాలి, నీకు ఎన్ని కేజీలు పప్పు కావాలి, నీకు ఎంత బంగారం కావాలి, ఇట్లా డైరెక్ట్గా ఇవ్వరు. అది సంపాదించుకునే శక్తిని ఇస్తుంది అమ్మ, దానికోసం ఆ శక్తి ఇమ్మని చెప్పి మనం ప్రార్థించాలి. స
సో యాక్చువల్లీ ఇవంతా మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకో స్టార్ట్ చేయగానే ఇట్లా వచ్చేసిందండి, సారీ ఏమనుకోద్దు. కానీ ఇప్పుడు నిజంగానే మన భర్త మన మాట వినాలి అంటే ఏం చేయాలి అనేది నేను మీతో చెప్పబోతున్నాను. అంటే నేను ఎలా సాధించుకున్నాను అనేది నేను నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అందుకోసమే ఈ వీడియో స్టార్ట్ చేశానండి. సో ముందుగా అయితే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఓకేనా? సో సీరియస్గానే చెప్తున్నాను కొంచెము, ఎందుకంటే అని చేస్తే చేస్తారు లేకపోతే లేదు కాదు, ఎందుకనంటే ఏదైనా ఒక మంచి మాట మంచి విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనం మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. సో నా ద్వారా చెప్పకపోయినా మీరు నేను చెప్పేది అర్థం చేసుకుని మీరైనా చెప్పచ్చు, అదేమి ఇబ్బంది లేదు, ఓకేనా? సో సీరియస్గా అయితే ఇప్పుడు మన టాపిక్ మాట్లాడుకుందామండి. ఓకే, ఎవరైనా సరే మన మాట వినాలి అని మనం అనుకుంటే సో అది ఎలా సాధ్యమవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఏంటనంటే సో ఎవరైనా అసలు మన మాట ఎందుకు వినాలి? అది భర్త, తండ్రి, కొడుక, కూతుర, అత్తగార, ఎవరైనా సరే మన మాట ఎందుకు వినాలి? అసలు ఫస్ట్ ఏ రీజన్తో వినాలి? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఆన్సర్ చెప్పండి. సో ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. జనరల్గా ఆడపిల్లలకి పుట్టింట్లో ఏదో అనుకుంటే అది నడుస్తుంది, పుట్టింట్లో మనమే మహారాణులం కదా. కానీ అత్తింటికి వచ్చేసరికి మొత్తం సినిమా మారిపోతుంది. అసలు మన మాటకి విలువ ఉండదు, అసలు మనం సమ్ టైమ్స్ అసలు మనం ఉన్నామనేది కూడా వాళ్ళ మన ప్రెజెన్స్ని కూడా వాళ్ళు గుర్తించరు అనమాట. సో అప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో పుట్టింట్లో మన మాటకు ఒక విలువ ఉంది, గౌరవం ఉంది, కానీ అత్తింటికి వచ్చేసరికి సో మనకు ఒక విలువ అంటూ ఉండదు, మన మాటకి గౌరవం ఉండదు, కనీసం వినడానికి కూడా ఆసక్తి ఉండదు వాళ్ళకి కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏ రకంగానూ సాటిస్ఫాక్షన్ ఉండదు, సంతోషం అనిపించదు. మీ దగ్గర డబ్బులున్నా, బంగారం ఉన్నా, ఆస్తులున్నా కానీ మీ మాటకి కానీ మీకు కానీ గౌరవం లేకపోతే సో మనకి ఏది సంతోషాన్ని ఇవ్వదు కదా. సో మన మాట ఎందుకు వినాలి? సో పుట్టింట్లో విన్నారు, ఎందుకు విన్నారు? సో పుట్టింట్లో వినడానికి ఒక రీజన్ ఉంది, అది మన మీద ఉన్న ప్రేమ. మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, ఎవరైనా సరే ఒక ఆడపిల్లగా మనకి ఉన్న హక్కు ఉంటారు కదా, పుట్టుకతో కొన్ని హక్కులు, ప్రేమల వల్ల గౌరవాలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో దాంట్లో భాగంగా మనకి పుట్టింట్లో ఆ గౌరవం, ప్రేమ, మర్యాదలు అన్నీ అక్కడ మన్ననాన్ని మనకి అక్కడ కుదురుతాయి. అదే మనం అత్తింటికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీ భర్త మీ మాట వినట్లేదు. ఎందుకు వినట్లేదు? ఏ ప్రేమ లేదా, గౌరవం లేదా, భార్య అనే గౌరవం లేదా? సో ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది అనంటే తల్లికి ఎంత గౌరవం ఇస్తారో దానికన్నా కొంచెం తక్కువ గౌరవమే ఉంటుంది. ఏ ఎందుకు అలా ఉంటుంది, ఎందుకు అలా ఉండాలి? భార్య కదా అన్ని చూసుకుంటుంది, భార్యకే కదా ఎక్కువ గౌరవం ఇవ్వాలి, మరి తల్లికి ఎలా ఇస్తారు? సో అదే ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఉన్నాడు. సో మీ అబ్బాయి మీకు ఎక్కువ గౌరవం ఇస్తాడా లేకపోతే భార్యకి ఎక్కువ గౌరవం ఇస్తాడా? సో ఇది డిపెండ్స్, కానీ న్యాచురల్గా మీ మాటకే ఎక్కువ గౌరవం ఉంటుంది, ఎందుకంటే కనీ పెంచాం కాబట్టి, విద్యాబుద్ధులు నేర్పించాము, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చూసుకుంటాం కాబట్టి మన మాట మీద ఎక్కువ గౌరవం ఉంటుంది. సో భార్య మాటకు కూడా గౌరవించవచ్చు, కానీ ఇద్దరిని పోల్చుకున్నప్పుడు తల్లి మాటకి ఒక స్థాయి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అదే సేమ్ మన భర్త విషయంలో కూడా అంతే జరుగుతుంది, భార్య కంటే కూడా తల్లిదండ్రుల మీద కొంచెం ఎక్కువ వాళ్ళ మాటకి గౌరవం, మర్యాద, మన్నన ఇవ్వడం అనేది జరుగుతుంది, అది తప్పు కాదు కదా. సో ఇప్పుడు మీరు వాళ్ళ తల్లిదండ్రులతోటో సో వేరే వాళ్ళతోటో మీరు పోల్చుకుని నన్ను తక్కువ చూస్తున్నాడు అని మీరు అనుకుంటే అది తప్పు మందే కదా. ఓకే, సో పుట్టింట్లో మేము నేను ఎక్కువగా ఉన్నాను, అత్తింటికి వచ్చరికి తగ్గిపోయాను అంటే అక్కడ వాళ్ళు మీకు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం వల్ల సో మన మాట చెల్లింది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ తల్లిదండ్రుల భార్య అనుకున్నప్పుడు సో ఆబ్వియస్లీ తల్లిదండ్రులు ముందు వస్తారు, తర్వాతే మనం వస్తాం. సో దీనికి ముందు మనం ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో ఎవరైనా మనకి ఎందుకు గౌరవం ఇవ్వాలి, మన మాట ఎందుకు వినాలి అంటే కేవలం టైటిల్స్ ఉండడం వల్ల, టైటిల్స్ లైక్ కూతురు కాబట్టి నా మాట వినాలి, భార్యను కాబట్టి నా మాట వినాలి, తల్లిని కాబట్టి నా కొడుకు నా మాట వినాలి. సో ఇలా టైటిల్స్ అంటే ఏదైనా ఒక బంధం ద్వారా మనం వాళ్ళని డిమాండ్ చేస్తామా, నాకు గౌరవం ఇవ్వండి, నా మాట వినండి మీరు అని చెప్పేసి. సో అది సహజంగా వచ్చే ప్రేమ ద్వారా వచ్చిన గౌరవం, దాన్ని నిలబెట్టుకుందాం, ఎంత ఇస్తే అంతే తీసుకుందాం. నువ్వు డిమాండ్ చేయాలి నా మాటే వినాలి అంటే అలా కూడా వింటారు, అలా కూడా వినలా చేసుకోవచ్చు.
అది మీకు ఎలాంటి గౌరవం కావాలనుకుంటున్నారో ఆ విషయంలో మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటానంటే ఓకే తీసుకో, తీసుకోవడానికి నీకేం అర్హత ఉంది, నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకుంటావు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు 100కు 100% లేదా అట్లీస్ట్ 80% అయినా సరే మీరు కరెక్ట్గా తీసుకున్నారు అని వాళ్ళని నమ్మాలి. సో అప్పుడు మాత్రమే మీకు మీ మాటకి గౌరవం వస్తుంది, మీరు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. అంతేగాని నేను ఇది చెప్పాను ఇలా చేసేయండి అంటే ఎందుకు చేస్తారండి ఎవరైనా కదా. సో ఇంటికి సంబంధించిన విషయాల లేకపోతే బయట వ్యాపారానికి సంబంధించిన విషయాల లేకపోతే ఫైనాన్షియల్ డెసిషన్సా, సో ఏదైనా సరే మీ జీవితంలో మీ మాట వినాలి అంటే నేను దీంట్లో 100కి 100% కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, మీరు చెప్పిన దానికంటే కూడా నేను చెప్పిన విషయము, నేను చూసిన కోణము, నేను చెప్పిన ప్రాస్పెక్టు ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంది అన్న విషయము వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎప్పుడుకు జరుగుతాయండి, ఎప్పుడుకో జరుగుతాయి. అసలు ఫస్ట్ నా మాటే వినరు వీళ్ళు, నా మాట వినకుండా నేను చెప్తుంది కరెక్టో కాదో ఎలా తెలుసుకుంటారు అంటే టైం పడుతుందండి. సో నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఇప్పటికిప్పుడుగా నేనేమి ఇంట్లో అన్ని మ్యాటర్స్ హ్యాండిల్ చెయ్యట్లేదండి. సో ఇలాంటి ఒక పొజిషన్ రావడానికి కూడా నేను ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు కష్టపడ్డానండి. 10-12 సంవత్సరాలుగా వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకున్నారు. సో అవి తప్పులు అవుతున్నా కానీ, వాళ్ళు అవి రాంగ్స్ అవుతున్నా కానీ, కష్టపడుతున్నా కానీ, ఇబ్బంది పడుతున్నా కానీ, వాళ్ళ యొక్క అథారిటీ ఏదైతే ఉంటుందో మగవాళ్ళము లేదా సంపాదిస్తున్నాము అనేసి ఉన్న అథారిటీని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. సో కాబట్టి వాళ్ళు ఇష్టపడేలాగా మనం చేసుకోగలగాలి. అంటే వాళ్ళకన్నా మనం బెస్ట్ అని మనం పలు సందర్భాల్లో మనం నిరూపించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు మాత్రమే మన నిర్ణయానికి కానీ మన మాటకి కానీ ఒక గౌరవం అనేది వస్తుంది. సో అది ఎంత టైం అయినా పట్టచ్చు. నేను చెప్తున్నాను కదండి, నేనే 10-12 సంవత్సరాలు వెయిట్ చేశాను, అన్ని సంవత్సరాలు మేము కష్టపడుతూనే ఉన్నాం. ఎందుకు ఉంటుంది కదా, మన సమాజం ఎంత ఇప్పుడు అంత అడ్వాన్స్ అయిపోయి గబగబా అంత మార్పులు ఏం జరిగిపోలేదు. 20 సంవత్సరాల క్రితం ఆడపిల్ల ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అనే స్టేజ్ నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఉద్యోగం చేస్తేనే పెళ్లి చేసుకుంటానని స్టేజ్కి వచ్చాం. అంత మాత్రం చేత మొత్తం అన్ని మారిపోయినాయి అని కాదు, కానీ సమాజం మారుతుంది అదృష్టం కొద్ది, ఇంకొంచెం బాగా మారుతుంది. ఆడవాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా మంచి గౌరవం లభిస్తుంది, ఇంకొంచెం టైం పడుతుంది. సో ఈలోగా మనం ఏం చేయాలి, మనకున్న అవకాశం, మనకు వచ్చిన ప్రతి అవకాశంలోని మనం బెస్ట్ అని మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు మన మాట వింటారు తప్ప, మన మాటకి గౌరవం ఇస్తారు తప్ప, మనం అడుగుతేనో అడుక్కుంటేనో ఇవ్వరు. ఇన్ఫ్యాక్ట్ మనం 10 సార్లు నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు, నా మాట వినట్లేదు అంటే ఇంకా మనం చులకన అవుతాం తప్ప, సో మన మాటకి ఏమి వెయిటేజ్ ఏమి ఇచ్చేసి మన నిర్ణయాలైతే తీసుకోరు. అంతగా సమ్టైమ్స్ ఆడవాళ్ళు భయపెడుతూ ఉంటారు, నేను చేస్తాను, నేను దూకుతాను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. సో ఈ విధంగా భయపెట్టి మనం వాళ్ళ దగ్గర గౌరవం సంపాదించుకోవాలి తప్ప, సో రియల్గా వాళ్ళు మనస్ఫూర్తిగా మాత్రం ఇవ్వరు. సో అలాంటిది ఇవ్వాలి అని అంటే ముందు ఏ విషయంలో అయినా మీరు నాలెడ్జ్ని పెంచుకోండి. ఏ విషయమైనా సరే ఏ విషయంలో మీ మాటను నెగ్గాలని మీరు అనుకుంటున్నారు, పిల్లల చదువు విషయంలో మీకు మీ మాట మీరు చెప్పింది వాళ్ళు వినాలని మీరు అనుకుంటున్నారా, మీరు అనుకుంటున్నట్లయితే వాళ్ళకంటే ఎక్కువ విషయాలు మీకు తెలిసి ఉండాలి, ఎక్కువ ప్రాస్పెక్టివ్లు మీరు చూసి ఉండాలి, ఎక్కువ ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ మీరు చేసి ఉండాలి, అప్పుడు మీరు చెప్పిన మాటకి వాళ్ళు విలువిస్తారు. లేదు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి, ఎంతలో కట్టుకోవాలి, ఎలా ఉండాలి అనే డెసిషన్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా, సో ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు మీరు తెలుసుకోండి, అన్ని విషయాలు తెలుసుకోండి, ప్రతి విషయం తెలుసుకోండి. ఎలా తెలుస్తే ఎవరు చెప్పక్కర్లేదు, ఇంటర్నెట్లు ఉన్నాయి కదా, మన ఎదురుగుంటే వీడియోస్ ఉన్నాయి కదా, ఒక్కసారి తిప్పండి అన్ని తెలుస్తాయి. నలుగురితో మాట్లాడండి, ఆ విషయంలో డిస్కస్ చేయండి, ఎవరన్నా మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకోండి, నుంచోండి, వినండి, అప్పుడే కదా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. 4-5 రకాలుగా నలుగురితో మాట్లాడినప్పుడే 4 అభిప్రాయాలు బయటకు వచ్చినప్పుడు ఆ 4 అభిప్రాయాలు తీసుకుని మనం ఒక మంచి అభిప్రాయం చెప్పగలుగుతాం. అంతేగాని నాకు ఇదిలా కావాలి, నాకు అలా కావాలి ఎలా చెప్పేస్తారు టక్మని, మనం చెప్పేసేస్తే వాళ్ళు ఇమేజ్ చేయాలా? సో దానికి ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్లో మీరు అది కావాలని అడుగుతున్నారు? నేను దేవుడి గది ఇలా చేయించుకోవాలి అనుకుంటున్నాను, అది నేను అనుకుంటున్నాను, నా మాట వినట్లేదు. సో నేను దేవుడి గది ఎందుకు అలా ఉండాలనుకుంటున్నాను, నేను నా దగ్గర రీజన్ ఉందా? అది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి, మనం కంటే కొంచెం హైట్లో ఉండాలి, కొంచెం స్పేషియస్గా ఉండాలి, ఇవన్నీ రీజన్స్, అన్ని ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇచ్చి మనం కన్విన్స్ చేయగలుగుతున్నారా? సో అలా కన్విన్స్ చేయాలంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. ఏ విషయమైనా సరే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు బయట ఏం చేస్తున్నారు చెప్పట్లేదు, చెప్పట్లేదు అని అంటే మీరు ఎంత బాధ్యతగా ఉన్నారు? సో మీరుండే బాధ్యత, మీరు బయట వస్తువులు కానీ మరి ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు ఉండే బాధ్యతను బట్టే వాళ్ళు కూడా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. సో ఇది ఒక్కరోజులో అయితే రాదు, మన ప్రవర్తన, మన ఆలోచన అన్నీ మారాలి.
సో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అట్లీస్ట్ అందరూ పర్ఫెక్ట్ గా ఎవ్వరు ఉండరండి ఎవ్వరు పర్ఫెక్ట్ గా ఉండరు ఎంత తెలివైన వాళ్ళైనా తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు చెప్పలేం ఒక్కొక్కసారి మనం 100% కరెక్ట్ అనుకున్నా కూడా రాంగ్ అయిపోవచ్చు సో అంత మాత్రాన వాళ్ళకి వర్త్ లేదని కాదు సో ఆ ఎగ్జెంప్షన్స్ వదిలేసి 80-20 రూల్ ఒకటి ఉంటదండి సో ఏ పని అయినా 80-20 రూల్ ఉంటుంది 80% సక్సెస్ ఉంటే 20% ఫెయిల్యూర్ ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా 20% చెప్పలేము ఏదైనా కారణం కావచ్చు కానీ అట్లీస్ట్ నేను చెప్పే మాటకి నేను ఇన్ని రీజన్స్ తోటి ఇన్ని పాయింట్స్ తోటి నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నామా లేదా ఏం వినరు ఫస్ట్ టైం వినరు సెకండ్ టైం వినరు నాకు 10 సంవత్సరాలు భయం పట్టింది సో ఈ 10 సంవత్సరాలు జరగాల్సిన నష్టం బోల్డ్ జరిగింది ఓకే నో ప్రాబ్లం లైఫే కదా సో వెళ్ళడమే అలా ఓకే సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న విషయము మీకు గౌరవం రావాలి మీ మాటకు విలువ రావాలి మీ మీద గౌరవం రావాలంటే ఖచ్చితంగా మీరు దాన్ని సాధించుకోవాలి దట్స్ ఇట్ అంతేగాని ఎవడ ఇవ్వడు వాసవి గారు ఇవాళ వీడియో చేశారు కాబట్టి అది వీడియో చూస్తే మిమ్మల్ని గౌరవించేస్తారు నేను చెప్పాను కదండి ఫస్ట్ ఒక పూజ చేయండి అని సో అలాంటి పూజ చేస్తే మీకు గౌరవం వచ్చేస్తుంది రాదండి ఏది రాదు మనం సాధించుకోవాల్సిందే సో అలాగని నేను ముడుపులు కట్టను నేను గుడికి వెళ్ళను నేను పూజలు చేయను ఏం లేదండి నేను అన్నీ చేస్తాను అలాగే నా ప్రయత్నం కూడా ఎక్కడ తప్పకుండా చేస్తాం చివరి వరకు చేస్తూనే ఉంటాం ఓకేనా సో ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు టేక్ కేర్